నమస్తే, వెల్కమ్ టు రెవెన్యూ శాఖలో రచ్చ స్పెషల్ డ్రైవ్. రెవెన్యూ శాఖలో అక్రమాలపై ప్రతిరోజు కూడా సిబిఆర్ న్యూస్ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు లైవ్ షో నిర్వహిస్తోంది. ఈ లైవ్ షోకు విశేష స్పందన లభిస్తోంది. రెవెన్యూ శాఖలో అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో వారు చేస్తున్నటువంటి అరాచకాలపై సిబిఆర్ న్యూస్ దృష్టి సారించింది. బాధితుల సమస్యలు తెలుసుకుని వారిచ్చిన సమాచారం మేరకు సంబంధిత విఆర్ఓ ఎంఆర్ఓలను లైన్లోకి తీసుకుని తద్వారా డైరెక్ట్ గా బాధితులతో వారిని మాట్లాడించి వారి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం, బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈ విషయంలో ఒక విషయం చెప్పుకోవాలి, అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు, బాధితులతో చాలాసేపు మాట్లాడుతున్నారు. ఈ రోజే మీరు రండి, మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి బాధితులకు హామీ కూడా ఇస్తున్నారు. సో వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకో. ఒకవేళ మేం చేసినటువంటి టైంలో సంబంధిత విఆర్ఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి స్పందించకపోయినట్లయితే, అంటే వారు బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఎంగేజ్ వస్తున్నా, మా రిపోర్టర్స్ నంబర్ ఇచ్చి తద్వారా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తూ ఉండడం వల్ల బాధితుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. సిబిఆర్ న్యూస్ ను ఆశ్రయిస్తే తమ సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే ఒక నమ్మకంతో వారు రోజు కూడా కాల్ చేస్తూ ఉన్నారు, వారి సమస్యలు పరిష్కరించుకుంటూ ఉన్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా సమస్యలు చాలా పరిష్కారం అయ్యాయి, ఎన్ని సర్వే నంబర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అన్ని కూడా పరిష్కరిస్తున్నారు. మాలాగే చాలామంది బాధితులు సమస్యల పరిష్కారంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి మీరు ఈ లైవ్ షోను మాత్రం ఆపకండి, కంటిన్యూ చేయండి, వారి సమస్యలను కూడా పరిష్కరించండి అని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఈ మేరకు ఈ లైవ్ షోను ప్రతిరోజు కూడా 8 గంటల నుండి 11 గంటల వరకు కొనసాగించడం జరుగుతుంది. ఒకప్పుడు మేము ఈ లైవ్ షోని కంటిన్యూ చేయకముందు బాధితుల్లో అసలు ఒక అవగాహన ఉండేది కాదు, వారికి ఉన్నటువంటి సమస్య కూడా వారికి అర్థమయ్యేది కాదు. ఎన్నో సంవత్సరాలుగా తిరిగి విసిగి వేసారిపోయి ఉండేవారు. మేమేం చేశాం, రెవెన్యూ శాఖలో రిటైర్ అయినటువంటి అధికారులను సిబిఆర్ న్యూస్ స్టూడియోకు పిలిపించి సలహాలు సూచనలు ఇప్పించడం చేశాం. అలా చేయడం వల్ల బాధితుల్లో తమకున్నటువంటి సమస్య పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తద్వారా వారు సంబంధిత అధికారి వద్దకు వారి సమస్యను తీసుకెళ్తున్నారు. ఒకవేళ అధికారి కనుక స్పందించకపోతే మా సిబిఆర్ న్యూస్ కాల్ చేసి వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. సో ఇలా చేస్తూ ఉండడం వల్ల బాధితుల్లో ఒక నమ్మకం ఏర్పడి ప్రతిరోజు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు, వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. దయచేసి రైతులు గుర్తుకు పెట్టుకోవలసిన విషయాలున్నాయి. రైతులు తమ సమస్యలను అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మాత్రమే దయచేసి కాల్ చేయండి. కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో మేడం. హలో, నమస్కారం అండి. మోయిన్ గారు నమస్తే అండి. నమస్తే, నమస్తే అండి. సమస్య ఏంటో చెప్పండి. జగదాపూర్ మండలం నుంచి మాట్లాడుతున్నా అండి. జగదాపూర్ మండలం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు మీద భూమి 2007 వచ్చింది. ఇప్పటికీ కూడా అది అలా బీ చెక్కియాలంటే మాదో ఒకటి తమ్ముడు కానిస్టేబుల్ ఉన్నాడు. అంటే మీ పేరు మీద ఉన్న భూమి ఆన్లైన్ లో లేదా అండి? లేదు, మా తమ్ముని పేరు మీద ఎక్కింది, మా ఇంకో తమ్ముని పేరు మీద ఎక్కింది, నా పేరు మీద ఎక్కిస్తలేరు. ఎంఆర్ఓ అడిగినా, కలెక్టర్ని అడిగినా, అది ఎంఆర్ఓ అడిగినా, పట్వారిని అడిగినా, అడిగినా గానీ రేపు రాపో మాపు రాపో రేపు రాపో ఇట్లా తిరిగి 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 ఇంతవరకు తిప్పైంది అట్లా. అండి, ఇప్పుడు మీ తమ్ముడు పేరు మీద, అన్న పేరు మీద, ఇద్దరు పేర్ల మీద వచ్చాయండి? ఇద్దరు ఇద్దరు పేరు మీద ఎక్కింది. అంటే వేరు వేరు పొలాలండి అవి? కాదు కాదు, ఒకటే సర్వే నెంబర్, ఒకటే సర్వే నెంబర్, ఒకటే. ముగ్గురు ముగ్గురు పేరు మీద 5 ఉండే అది. ఓకే, ఇద్దరు పేరు మీద అయింది, ఒక్కరి పేరు మీద కాలేదు. నా పేరు మీద పేరు ఉండాలి, మండలం ఉంది పేరు. మీ సేవలు ఎక్కిస్తలేదు, మీ సేవ కొరత వస్తలేదు అట్లా. మరి మీరు ఎంఆర్ఓ గారిని కలిసారా? పోయినా, పోతే రేపు రాపో ఎల్లుండి రాపో సార్, ఇప్పుడు బీజులు అట్లా అంటారు. మరి మీరు ఎంఆర్ఓ గారి నంబర్ ఏమైనా తీసుకున్నారండి? మన పట్టవారి నంబర్ ఉంది. పట్టా నంబర్ కాదండి, ఎంఆర్ఓ గారి నంబర్. మీరు ఏ అధికారి చుట్టూ అయితే తిరుగుతున్నారో ఆ అధికారి నంబర్ తీసుకున్నారా? ఉన్నది, ఉన్నది. నంబర్ ఇవ్వండి. 9491 69 69 10 10 45 45 9491 69 10 45. ఎంఆర్ఓ గారి పేరు తెలుసా అండి? సత్యరెడ్డి. పట్వారి సత్వారి సత్ సత్యరెడ్డి.
సత్యరెడ్డి. ఓకే అండి, మీ సర్వే నంబర్ చెప్పండి. 580. 500 80. 580. 580 బై 2. 580 బై 2. ఓకే అండి, ఈ సర్వే నంబర్ లో ఉన్న పొలం మీ అన్నగారి పేరు, తమ్ముడి పేరు చూపిస్తుంది, మీ పేరు చూపించడం లేదు. ఇద్దరు పేరు మీద ఎక్కింది, నా పేరు మీద ఎక్కలే. ఓకే అండి. ఎంఆర్ఓ హలో. హలో మేడం. విఆర్ఓ సత్యరెడ్డి గారండి. సత్యనారాయణ. నమస్తే అండి, మేము సివిఆర్ న్యూస్ లైవ్ షో నుంచి కాల్ చేస్తున్నామండి. రెవెన్యూ శాఖలో రచ్చ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నామండి. హలో. హలో హలో మేడం, చెప్పండి. సత్యనారాయణ గారు, ఇక ఒక రైతు కాల్ చేశాడండి, తన సర్వే నంబర్ వచ్చేసి 580/2 అండి. మోయిన అండి ఆయన పేరు. అయితే ఆయన ఈ సర్వే నంబర్ లో ఉన్న భూమి అన్న పేరు మీద, తమ్ముడి పేరు మీద ఎక్కిందంటే, నా పేరు ఎక్కలేదు, మేము ఎన్ని సార్లు తిరిగినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి కాల్ చేశారండి. హలో. హలో మోయిన్ గారు. హలో మోయిన్ గారు, విఆర్ఓ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. నేను మోహిని మాట్లాడను సార్, తీగులకి వెళ్ళి. మోహిన్ చెప్పండి. మోయిన్ గారు మాట్లాడండి. హలో చెప్పండి. 580 సార్ అండి, మీరేమీ? అది నా పేరు మీద ఎత్తలేదు సార్. మీ సేవలు ఎన్ని మాటలకు వచ్చినా వస్తలేదు. మరి వచ్చిరా మా దగ్గరికి. రెండు మాటలు వచ్చినా, మూడు మాటలు వచ్చినా, నాలుగు మాటలు, పది మాటలు వచ్చినా. ఎవరి దగ్గరికి? మొన్న గ్రామ పంచాయతీలో ఉన్నాం కదా, ఉండి చేసాం కదా. మొన్న వచ్చినప్పుడు మీరు అది మన చెరువు కట్టగడ మీటింగ్ అయినప్పుడు ఎమ్మరా అది మీ సేవలు రమ్మన్నారు, మీ సేవలకు వచ్చారో మీరు వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారు వచ్చినా కదా, మళ్ళీ విలేజ్ లో ఉన్నాం కదా, పొద్దున తాగానే ఉన్నాం. మీరు ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎన్ని మాటలు వచ్చినా కానీ రండి, మీరు చూస్తారు ఏమైందో కదా. సార్ బీజీ ఉంటారు మీరు ఎప్పుడైనా కానీ, ఎప్పుడైనా ఒకటి ఒక్క రీసెల్ సార్ ఇది నా పేరు మీద ఎక్కలేదు సార్ అంటే కూడా మీరు పట్టింపు చేసుకుంటారు. నాకు అసలు నువ్వు ఎప్పుడు గెలవాలని గెలవ చెప్పలే కూడా చెప్పలేదు, ఆ విషయం తెలియదు. నేను పాస్బుక్ చూపెట్టి, నేను పాస్బుక్ చూపెట్టిన, కాగితాలు చూపెట్టిన, మొత్తం చూపెట్టి సార్. జీబీకి తీసుకురండి, గ్రామ పంచాయతీ నుండి వస్తా టీవీకి. నేను ఇప్పుడు రమ్మని వస్తా. నేను ఇవాళ సెలవు కదా, సండే కదా. విఆర్ఓ గారు ఎప్పుడు రమ్మంటారండి మోయిన్ గారిని? రేపు రమ్మనమ్మా, రేపు తిగులకే రమ్మనమ్మా, తిగులకే ఉంటాను నేను. ఓకే అండి. మోయిన్ గారు విన్నారు కదా మీరు, రేపు వెళ్ళి విఆర్ఓ గారిని కలవండి. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. విఆర్ఓ గారు థ్యాంక్ యూ అండి. మధు గారు నమస్తే అండి. మేడం సమస్య చెప్పండి. మేడం అదే మాది రెవెన్యూలో ఏమైందంటే మేడం, టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి. మధు గారు ఏమండి, నా మాట వినిపించుకోండి. మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేసి మాట్లాడండి. తగ్గించిన మేడం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రెవెన్యూలో మాది ల్యాండ్ ఎక్కువ పడ్డది మేడం, ఎక్కువ పడితే తగ్గిస్తామని ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత తగ్గించారు. నేను ఆర్డీ ఆఫీస్ దగ్గర పోతే 15 ఎకర్స్, 7 ఎకర్స్ చేశారు. చేసిన తర్వాత అయితే మనకు పాస్బుక్ లో కూడా కరెక్షన్ ఇవ్వాలిగా మేడం. ఆ కరెక్షన్ కోసం పాస్బుక్ ఇస్తే తీసుకొని కరెక్షన్ చేస్తాను చెప్పారు. ఇంతవరకు ఇవ్వట్లేదు. అయితే బ్యాంక్ వెళ్తే బ్యాంక్ మేము దాని మీద లోన్ తీసుకున్నాం మేడం. అయితే ఆ పాస్బుక్ లే నేను రెన్యూల్ చేయాలంటున్నాడు. 6 మంత్స్ నుంచి తిరుగుతుంటే పాస్బుక్ ఇవ్వట్లేదు మేడం, అది ప్రాబ్లం అది మేడం. ఓకే అండి, మరి ఎంఆర్ఓ గారి నంబర్ ఉందా అండి?
విఆర్ఓ ఉంది మేడం. ఎంఆర్ఓ అంటే కొత్త ఎంఆర్ఓ ఊరికి ఫ్రీక్వెంట్ గా మారుతారు మేడం. విఆర్ఓ నెంబర్స్ రెండు ఉన్నాయి మేడం. వాళ్ళ ఎంఆర్ఓ నెంబర్ మనకి ఇస్తారా మేడం ఇవ్వరుగా? అంటే మీరు విఆర్ఓ గారిని కలిసారా? విఆర్ఓ కలిసిన తర్వాత డిప్యూటీ ఎంఆర్ఓ కూడా కలిసిన, కొత్తగా ఒక ఆయన వచ్చాడు, అందరు కలిసిన. వాళ్ళు ఏమంటున్నారంటే అవతల అవుతుందని అవతల అవుతుంది అంటున్నారు. కలెక్టర్ కాడికి పోతే అంటున్నాడు కదా, ఈయన కలెక్టర్ కాడికి అంటున్నాడు మేడం. ఆయన నా క్లాస్ బుక్ తెరడం, నువ్వు నా బుక్ నాకు ఇచ్చేదానిక నా క్లాస్ బుక్ ఇదేంది అని నేను అన్నా. మా నాన్నకి ప్రక్షాళకం వచ్చింది మేడం. అది ప్రాబ్లం అది మేడం. ఇప్పుడు ల్యాండ్ కరెక్షన్ చేశారు ఓకే, కానీ బుక్ మాకు ఇస్తే మీ బ్యాంక్ రెన్యూవల్ లేకపోతే వడ్డీ పెరుగుతుంది. అది అది ప్రాబ్లం మేడం. ఇప్పుడు బ్యాంక్ మీకు 1 ఇయర్ తీసుకుంటాం కదా మనం ల్యాండ్ ష్యూరిటీ పెట్టి అప్పు తీసుకుంటాం కదా, మేనేజర్ ఏమో బుక్ లేదు రెన్యూవల్ చేయనంటున్నాడు. అది ప్రాబ్లం అది మేడం. ఓకే అండి, మీది సర్వే నంబర్ చెప్పండి. 470 ఎంత? 472 473 ఓకే అండి. గ్రామం ఏంటండి? పాత్రపేట మేడం. పాత సూర్యాపేట. పాత సూర్యాపేట. సూర్యాపేట అవును మేడం. ఏ మండలం అండి? మాది ఆత్మకూరు మేడం, ఆత్మకూరు. ఓకే, నంబర్ ఇవ్వండి విఆర్ఓ గారిది. ఇస్తున్నా మేడం, తీసుకోండి. 9666 9666 45 88 88 11 పేరేంటండి? సైదులు. సైదులు ఓకే అండి. మీరు కలిసినప్పుడు ఏం చెప్తున్నారండి మరి విఆర్ఓ గారు? వస్తారు వస్తాను మేడం, ఇప్పటికి 6 మంత్స్ దాటిపోయింది, తిరిగి నా కాలు అలసిపోయింది మేడం. ఇప్పుడు మా బుక్ మార్కెట్ అయిపోద్ది కదా మేడం, ఏముంది అందులో? కాబట్టి డిజిటల్ ఇచ్చాడు అతను, డిజిటల్ ఉంటది కదా మేడం, డిజిటల్ ఇచ్చాడు కానీ మన హార్డ్ కాపీ లేని బ్యాంక్ లో అతను రిన్యూవల్ చేయడట. ఓకే అండి. అది మీరు కలుస్తాం, ఇంత ముందు పొట్ల తయారైన ఉండి అతను వెళ్ళిపోయాడు, ఇంకో ఎంఆర్ఓ వచ్చాడు, విఆర్ఓ కూడా మారాడు. మీ విఆర్ఓ ఎంఆర్ఓ మారుతూనే ఉన్నారు, వస్తుంది వస్తుంది వస్తుందంటూనే ఉన్నారు. హలో మధు గారు, మేడం సార్ విఆర్ఓ గారు లైన్ లోకి వచ్చారు. విఆర్ఓ గారు నమస్తే అండి. నమస్తే అండి. మధు అని రైతు కాల్ చేశారండి. వాళ్ళ సర్వే నంబర్ వచ్చేసి 472 473 లో ఉన్నటువంటి పొలం ఎక్కువగా ఉంటే తగ్గించి మీరు 7 ఎకరాలుగా ఆన్లైన్ అయిందంట, కానీ పాస్బుక్ రావట్లేదండి, బ్యాంక్ లో లోనులకి చాలా ప్రాబ్లంగా ఉంది, తిప్పిస్తున్నారని చెప్పి కాల్ చేశారండి. మధు కూడా లైన్ లోనే ఉన్నారు సార్? ఆన్లైన్ చేసినాం మేడం, ఆన్లైన్ చేసినాం మేడం, పాస్బుక్ కోసం పంపినాం మేడం, పాస్బుక్ లో రాలే మేడం. వస్తే చేస్తామని మొన్న కూడా వచ్చి వాళ్ళు వస్తే సార్ కూడా చెప్పింది మేడం. ఓకే, ఈ మధ్యలో వస్తుందండి పాస్బుక్ వచ్చి వస్తే మేమే చెప్పంటాం. అంటే ఎన్ని రోజులు పడుతుంది విఆర్ఓ గారు? మేడం ఇప్పుడు ఈ కరోనా సెలవుల కాంచి బుక్కులు రాలే మేడం. టైం కొద్దిగా ఎందుకు మేడం, మరి లేట్ అవుతుంది. పాస్బుక్లు అనేది మా హ్యాండ్ఓవర్ లో ఉండదు మేడం. అంటే ఆయన లోన్ తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది, బ్యాంక్ లో వాళ్ళు కంపల్సరీ బుక్ అడుగుతున్నారని చెప్పి కాల్ చేశాడండి మధు గారు. ఏదైనా లోన్ కోసం ఏదైనా అటెస్టేషన్ చేసి ఇవ్వచ్చా అండి విఆర్ఓ గారు? లోన్ కోసం ఏదైనా అటెస్టేషన్ చేసి ఇవ్వచ్చా? లోన్ కు వెసులుబాటుగా, లోన్ తీసుకోవడానికి వెసులుబాటుగా ఎంఆర్ఓ గారితో ఏదైనా అటెస్టేషన్ చేయించి ఇవ్వచ్చా? ఏదో ఒకటి అండి, రెన్యువల్ అయినా సరే కొత్తదైనా సరే దానికి అటెస్టేషన్ చేసి ఇవ్వచ్చా విఆర్ఓ గారు? ఒక్కసారి కనుక్కోండి సార్, ఆ రకంగా ఏమైనా ఉంటే, ఆ వెసులుబాటు ఏమైనా ఉంటే చూడండి సార్, మధు గారికి చెప్పండి. మధు గారు మీ నంబర్ ఇవ్వండి. చెప్పండి ఒకసారి, చెప్పండి ఫాస్ట్ గా. 770 ఒకసారి కలవండి సార్ మీరు. ఇప్పుడు ఈ రకంగా ఏదైనా అటెస్టేషన్ చేసి ఏదైనా కాగితం ఇస్తే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఒప్పుకుంటారేమో ఒకసారి ఆ రకంగా ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే.
వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి. మేడం, మేము ఇంతకు ముందు కూడా కాల్ చేసాము, మాకు ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చారు మేడం, మా పేరు మీద మార్చుకుంది ల్యాండ్. హలో 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 మేడం, హలో ఏమండి? వెంకటేశ్వర గారు ఆర్డీఓ గారు ఏమాపేశారు? ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చారు మేడం, మాది ఆర్డీఓ కోర్టుకి వెళ్ళుంటే మా పేరు మీద మార్చమని పొలం ఒకటి. అప్పీల్ చేశారు సార్ మీరు ఆర్డీఓ కోర్టుకి? అప్పీల్ చేశాను సార్, అన్ని అయిపోయినాయి. నేను ఇంతకు ముందు కూడా కాల్ చేశాను సార్. మరి ఇంకేంటి సార్, ఆర్డీఓ కోర్టుకి అప్పీల్ చేసినప్పుడు కోర్టుకు అప్పీయర్ గండి సార్, కోర్టుకు మీరు కానీ లేదా మీ అడ్వకేట్ తో కానీ అప్పీయర్ గండి. మీరు అక్కడ మీ వాదనలు ఏంటో మీరు అక్కడ వినిపించండి సార్. సార్ ఒక నిమిషం సార్, అయిపోయింది. ఆర్డీఓ గారి కాడ అయిపోయి ఎంఆర్ఓ గారి కాడికి వచ్చింది సార్. అంటే తీర్పు ఇచ్చారా ఆర్డీఓ గారు? ఆర్డీఓ గారు మాకే అని ఇచ్చారు సార్. మా వాళ్ళది అనుభవదారు పేరు తొలగించారు. ఎంఆర్ఓ గారు మా పట్టదారు పేరు తొలగించారు సార్. అనుభవదారు పేరు తొలగించమంటే పట్టదారు పేరు తొలగించారా? తొలగించారు. ఈ తొలగించే ఎన్ని రోజులు అయింది? తొలగించి 1 మంత్ అయింది సార్. మరి మళ్ళీ ఆర్డీఓకి చెప్పారా? ఆర్డీఓ గారికి ఇక నేను పోతే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి అవసరం లేదు, నువ్వేమన్నా ప్రూఫ్ తీసుకురండి అని చెప్పారు సార్. కాదండి, ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆయన చేశారు కదా, అప్పుడు మళ్ళీ మీరు ఆర్డీఓకి చెప్పారా? మీరు చెప్పింది ఒకటి, నేను చేసింది ఒకటి అని చెప్పారా? మీరు చెప్పలేదు సార్. ఆర్డీఓ మరి చెప్పాలి కదా సార్. రేపు మండే నాడు వెళ్ళండి, చెప్పండి మీరు అనుభవదారి పేరు తొలగించమంటే పట్టదారి పేరు తొలగించారండి. సార్ ఆర్డీఓ గారు నెంబర్ ఇస్తా, కొంచెం మాట్లాడతారు సార్? అది కాదండి, ఆయన తీర్పు ఇచ్చారు కదా. ఇచ్చారు సార్. ఆయన జరిగిన పొరపాటు మళ్ళీ మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు కదా? తీసుకెళ్తే కదా, తీసుకెళ్లిన తర్వాత కాకపోతే కదా మనం మాట్లాడేది. మీరు ఒక్కసారి మండే నాడు వెళ్ళండి, మాట్లాడండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు చెప్పండి మేడం. మాట్లాడండి, మీరే చెప్పాలి. మీరే మేడం, నేను కర్నూలు జిల్లా సంజాల మండలం. కర్నూలు జిల్లా సంజాల మండలం. ఓకే శ్రీనివాస్ గారు. నాది శ్రీనివాస్ గారు. టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి. పొలం ఎక్కడ మేడం? 573 సరే నెంబరు. శ్రీనివాస్ గారు, మీరు టీవీ మొత్తం స్విచ్ ఆఫ్ చేస్తే మాట్లాడదామండి. టీవీ స్విచ్ ఆఫ్ చేయండి సార్, ప్లీజ్. త్వరగా, లేట్ చేయద్దు సార్. స్విచ్ ఆఫ్ చేయండి సార్ ప్లీజ్. ఫస్ట్ టీవీ స్విచ్ ఆఫ్ చేయండి సార్. 573 సరే నెంబరు. సార్ టీవీ బంద్ చేసి మాట్లాడండి. ఎందుకు సార్ ఊరికే? టీవీ స్విచ్ ఆఫ్ చేయండి, మాట్లాడదాం. 573 సరే నెంబరు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీ మా మాట మీకు వినపడుతుందా? వినపడుతుంది సార్. టీవీని బంద్ చేయండి సార్, బంద్ చేసి మాట్లాడదామండి. స్విచ్ ఆఫ్ చేయండి. చెప్పండి, 572 సర్వ్ నంబర్ ఏమైంది? 573 సర్వ్ నంబర్. ఎక్కగా 2 సంవత్సరమే నేను తిరుగుతూనే ఉన్నాను. ఎందుకోసం? అది ఆన్లైన్ లెక్క సార్. 1 బి రాలే, 602 రాకుండా. ఎంఆర్ఓ గారి నంబర్ ఉందా? ఆర్డీ ఎంఆర్ఓ ఉందా? ఎంఆర్ఓ కాసం పోయింటే మీ సేవలో కనెక్షన్ ఇవ్వన్నాడు. మీ సేవలో కనెక్షన్ తీసుకుపోయి ఎంఆర్ఓ గారి నంబర్ ఇవ్వండి. ఎంఆర్ఓ నంబర్ లేదు, విఆర్ఓ నంబర్ సార్ నా కాడ. ఇవ్వండి, ఇవ్వండి ఫాస్ట్ గా. 81 06 ఓకే, 62 64 79. ఏం పేరండి? గురప్ప. గురప్ప. విలేజ్ ఎక్కడ? సంజాల మండలం, ఆలవకొండ గ్రామం. నాది ఆళ్ళ ఆలవకొండ, మన కర్నూలు జిల్లా ఆలవకొండనా? మీ సర్వ్ నంబర్ ఎంత? 573. 573 ఎంత ఉంది దీంట్లో? 56 సెంట్లు. నాది 56 సెంట్లు, మా అన్నది 56 సెంట్లు. మీ ఇద్దరికి ప్రాబ్లం ఏముందా? అవును సార్. మాట్లాడదామండి. 81 66 26 81 06 62 66 2 26 47 79. ఓకేనండి. గురప్ప గారు 662 6479. అవును గురప్ప, విఆర్ఓ గారు. మీ ఎంఆర్ఓని కలవలేదు సార్? మరి మీరు ఎంఆర్ఓ కలిసి సార్, చాలా అవసరం సార్. నేను కలిస్తే మీరు చలాన్ కట్టండి. మీ సేవలో కట్టి 6 నెలల 5 నెలల 19 సంవత్సరం కట్టాను. చలాన్ కట్టి కూడా చలామ అంటే ఇది
వన్ వీక్ అసలు అన్ని అయితే రిసిప్ట్ అనే రిసిప్ట్ చలాన్ కట్టి కూడా మీకు దాదాపు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ ఇయర్ దాటిపోయింది మే లో కట్టారు లాస్ట్ ఇయర్ ఐదో నెల ఇరవై తేదీ మాట్లాడదామండి ఒకసారి అడుగుదాం గురప్ప గారు ఏమంటారు కలుస్తుందా గురప్ప గారి నంబర్ శ్రీనివాస్ గారు ఆయన కాల్ కట్ చేస్తున్నారండి మీరు ఎమ్ఆర్ఓ నంబర్ తీసుకొని కాల్ చేయండి సార్ అందుకే తహసీల్దార్ నంబర్ తీసుకొని కాల్ చేయండి మాట్లాడదాం ఓకేనా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు రైట్ అండి హలో హలో నమస్తే మేడం నేను వెంకటరమణ మాట్లాడుతున్నాను వెంకటరమణ గారు సమస్య చెప్పండి మాది ల్యాండ్ పేరు లేకున్నా కూడా అతను కొత్త కూడా అతని పేరు మీద ల్యాండ్ ఎక్కించి మమ్మల్ని ఇబ్బంది పెడతారు మేడం ఎవరు సార్ కొరివి మండల్ సార్ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని ఎవరైతే కొనుగోలు చేయకుండా కొన్నట్టుగా పేరు ఎక్కించుకున్నాడో ఒల్లేటి శ్రీనివాస్ అని ఆయన శేషగిరి సార్ అని డిసెంబర్ 30 రిటైర్డ్ ఎంఆర్ఓ ఆయన పేరు ఎక్కించి పోయి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోతే ఈయన ఒల్లేటి శ్రీనివాస్ రావు అన్నట్టు మా ల్యాండ్ మీదకి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఇప్పుడు మీ ల్యాండ్ ఎప్పుడు ఎక్కింది సార్ వాళ్ళ పేరు ఒక 6 మంత్స్ అవుతాం సార్ ఎక్కి అంతకుముందు మీ పేరు మీద ఎవరి పేరు మీద ఉండేది అంత పేరు ముందుకు మా అక్కయ్య బండారు కమలమ్మ పేరు మీద ఉంది మా నాన్న మా అక్కయ్యకు 1973 పసుపు కుంక కింద ఇచ్చిండు అది రెవెన్యూ రికార్డ్ లో నమోదైంది దాని మీద ఏమైతారు సార్ మీకు ఆ ఎక్కించుకున్న వ్యక్తి ఏమైతాడు మీకు ఈ ఎక్కించిన వ్యక్తి వేరే పర్సన్ కానీ ఈ ఈమె ఈ ఒల్లేటి శ్రీనివాసరావు పేరు ఎక్కించింది మా వదిన ఎక్కించింది సార్ మరి ఆమెనే ఎక్కించినప్పుడు ఎవరేం చేస్తారండి ఆమెకు లేదు సార్ అది దొంగ కాగితాలు పెట్టి సబ్ రిజిస్ట్రార్ కి డబ్బులు ఇచ్చి ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చి పేరు ఎక్కించుకున్నారు వాళ్ళు కాదండి వాళ్ళంతా మీ కుటుంబం సమస్యనే కదా ఇదంతా మా కుటుంబ సమస్య కానీ మా కుటుంబంలో మమ్మల్ని మోసం చేస్తానండి అది ఇక్కడ మీ అధికారులు ఎవరో కాదు మీ కుటుంబ సభ్యులు మోసం చేశారు కనుక మీరు కోర్టుకు వెళ్లాల్సిందే తప్పదు థ్యాంక్ యూ అండి నమస్తే హలో 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 నమస్తే అండి సమస్య చెప్పండి మాదండి ఉన్నట్టు వచ్చేస్తుంది మా నాన్నగారికి పింఛన్ వస్తలేదండి సరే సార్ పెన్షన్ల ప్రోగ్రామ్ కాదు సార్ ఇది రైతులు పొలాలకు సంబంధించి నమస్తే భూమి వచ్చేస్తుందండి థ్యాంక్ యూ సార్ ప్లీజ్ అండి ఏమనుకోవద్దు సారీ చూస్తున్నారు కదండి మరి రెవెన్యూ శాఖలో అక్రమాలపై ప్రతిరోజు కూడా సిబిఆర్ న్యూస్ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు లైవ్ షో నిర్వహిస్తోంది దయచేసి రైతులు అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మాత్రమే కాల్ చేయండి కుటుంబ నేపథ్యం ఉన్న సమస్యలు కానివ్వండి కోర్టు వ్యవహారాలకు సంబంధించి కానీ కాల్ చేయకండి ఓన్లీ రెవెన్యూ శాఖలో రైతులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మాత్రమే కాల్ చేయండి కాల్ చేసినప్పుడు మీరు టీవీ వాల్యూమ్ వెంటనే మ్యూట్ చేయాలి సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడాలి పెన్ను పేపర్ కూడా దగ్గర పెట్టుకోండి అధికారి నంబర్ కూడా మీరు పేపర్ మీద రాసి పెట్టుకొని మీరు కాల్ చేసినట్లయితే మనం అధికారిని లైన్లోకి తీసుకొని మాట్లాడడానికి కుదురుతుంది హలో హలో నమస్తే మేడం నమస్తే అండి సమస్య చెప్పండి వేరే వాళ్ళు ఆక్రమించారు మేడం ఎవరండి ఆక్రమించింది మా పక్క పొలం వాళ్ళు వాళ్ళు మీకు ఏమవుతారు సార్ ఏం కాదు సార్ వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు బీసీ మేము బీసీ మరి ఆక్రమిస్తే మీరు వాళ్ళని పంపించండి మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం సార్ వాళ్ళు ఇప్పటికి ఏమి స్పందించలేదు ఎన్ని రోజులు మీరు ఇచ్చి 3 సంవత్సరాల పైన అవుతుంది సార్ అంటే మీరు ఊర్లో లేనప్పుడు వాళ్ళు ఆక్రమించారా ఆ ఊర్లోనే ఉన్నాం సార్ అది మరి రోజు మీరు పొలాలకు వెళ్తా ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చి ఆక్రమిస్తారండి అది ఫోర్జరీ చేయించి వీళ్ళు మండలం వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి చేశారు సార్ మీ సంతకం మీ అది ఎవరి పేరు మీద ఉంది ఈ పొలం మా నాన్న పేరు మీద మీ నాన్నగారు ఉన్నారా చనిపోయారు సార్ ఎప్పుడు చనిపోయి 2016 సార్ మరి ఈ పొలం ఎప్పుడు మారిపోయింది వాళ్ళ పేరు మీదకి వాళ్ళ పేరు మీద ఏం మారలేదు సార్ మా అత్త వాళ్ళు మామూలుగా వాళ్ళు తప్పని తేల్చారు సార్ ఎవరు వాళ్ళు వాళ్ళది తప్పని తేల్చారు సార్ ఎవరు తేల్చారు రెవెన్యూ వాళ్ళు తేల్చిన బట్ట మామూలుగా అతని మీద కేసు పెట్టి రిపోర్ట్ అయ్యాను ఇది అప్పచెప్తాం అని ఇప్పటికి అప్పచెప్పింది లేదు ఏం లేదు సార్ తహసీల్దార్ గారు నంబర్ ఇస్తారా తహసీల్దార్ గారు నంబర్ ఉందండి హలో 9720 ఉందా సార్
సార్ నా ఎంఆర్ఓ నంబర్ కావాలి సార్. చెప్పండి సార్. లేట్ చేయొద్దండి, మీకు తెలుసు కదా సార్ వేరే రైతుల కన్నా ఉపయోగపడుతుంది ఈ సమయం. చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు సార్, వందలాది కాల్స్ వస్తా ఉన్నాయి మాకు పాపం. అర్థమైందా? వస్తుంది సార్, నంబర్ ఇస్తున్నా సార్. ఈ కాలయాపన వల్ల మీకు ప్రయోజనం లేదు, వేరే రైతుకు నష్టం. రైట్ అండి, మళ్ళీ మాట్లాడదామండి, మీరు మళ్ళీ కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. హలో. హలో. హలో, నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే అమ్మా, మాది భూమి నంబరు 509-7. ఏమైంది సార్ దానికి? మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి దానికి పట్టా ఇవ్వమని తిరుగుతుంటే పోయింది మా పట్టా. మా పొలం మీకు ఎక్కడ ఉందో తెలుసా? విఆర్ఓ నంబర్ ఇవ్వండి సార్. విఆర్ఓ నంబర్ ఇవ్వండి. విఆర్ఓ నంబరా? నంబరు తెలుసుకొని కాల్ చేస్తారా? తెలుసుకొని కాల్ చేయండి. ఎంఆర్ఓ నంబర్ ఉంది సార్. ఎంఆర్ఓ నంబర్ ఇవ్వండి. నమస్తే. హలో. 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 హలో, నమస్తే అండి, సమస్య చెప్పండి. ఇప్పుడు మా తోపుట్టుకి పొలం ఇచ్చామండి, 30 ఎకరాలు ఇచ్చాము. చెప్పండి. అప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం రాకముందు పాస్పోర్ట్ కార్డు, అప్పుడు పాస్పోర్ట్ వచ్చింది సార్ మేడం, ఆవిడ పేరున వచ్చింది, గానే వచ్చింది, 27 సెంట్లు గానే వచ్చిందండి. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ పేరున ఇప్పుడు ఇప్పుడు ఏమైందండి? ఎకరం 17 సెంట్లకి వచ్చింది మేడం అది పాస్పోర్ట్ మళ్ళీ. ఎంత రావాలి సార్? ఎంతకు రావాలి? 27 సెంట్లు రావాలి ఎకరం. 27 సెంట్లు రావాలి. 27 బదులు ఎంత వచ్చింది సార్ ఎకరం? 17 సెంట్లు వచ్చింది. మరి ఇంకా 10 సెంట్లు ఎక్కడ పోయినట్టు సార్? 10 సెంట్లు అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే ఆధారాలు తీసుకురండి అంటారు. మీ దగ్గర పాత పాస్బుక్ ఉంది సార్ ఎకరం 27 సెంట్లు? అది పాస్బుక్ ఉంటే మేము అది మిస్ అయ్యింది సార్. మీ దగ్గర అది ఉంటే సార్, అది లేనప్పుడు మీరు కూడా వాళ్ళు ఏదైనా ఆధారం తెమ్మంటే మీరు తేలేరండి. మీ దగ్గర పాత పాస్బుక్ ఏదైనా ఉంటే చూడండి, లేదా పాత పహాణి లోపల మీకు ఎకరం 27 సెంట్లు ఉన్నట్టుగా ఏదైనా ఉంటే పాత రికార్డులో. ఆగండి సార్, ఆగండి ఆగండి. పాత రికార్డులో ఎక్కడన్నా పహాణిలో ఉంటే చూడండి, ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఒక 50 ఏళ్ళ నుంచి రికార్డు తీయండి మీ మండల ఆఫీస్కి వెళ్ళి ఆ సర్వ నంబర్ మీద. ఓ 50 ఇయర్స్ నుంచి రికార్డు తీస్తే ఎక్కడో దగ్గర ఉంటుంది, దాన్ని చూపించండి. ఓకేనా సార్? అప్పుడు దాన్ని బట్టి మాకు ఇంత ఉంది, ఇంత తగ్గించారు, ఎందుకు తగ్గించారు సార్ అని అడగొచ్చు. ఓకేనా సార్? అది మీకు ఆధారంగా లభిస్తుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఆర్టీఐ ద్వారా అప్లై చేయండి సార్. డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి రేపే. ఆర్టీఐ ద్వారా 10 రూపాయలు స్టాంప్ కాగితం అంటే అండి, తెల్ల కాగితం మీద మీకు ఏం కావాలో అది ఇవ్వండి. ఓకేనా? అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడానికి ఉండదు వాళ్ళకు. నమస్తే. హలో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం, అది ల్యాండ్ వచ్చేసి పులివెందుల తాలూకా కడప జిల్లా మేడం. అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి ల్యాండ్స్ అనేవి డాట్ భూమిలో వస్తున్నాయి మేడం. డాట్ భూమిలో రిజిస్ట్రేషన్ చేయలేరండి. చేయలేరా సార్? కొనుక్కోవద్దు సార్. కొనుక్కోవద్దా సార్? కొనుక్కోవద్దండి. అదే రిజిస్ట్రేషన్ అవుతుందా? కాదండి, కాదు కాదు, రిజిస్ట్రేషన్ కాదండి. ఓకే సార్. అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పద్ధతి ఏం సార్? లేదు సార్, అది కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. హలో. ఎంపీసీ అడ్డు చేస్తున్నాకు. హలో. మేడం. హలో, నమస్తే అండి, మీ సమస్య చెప్పండి. మేడం, మా మండలం కురంపుడు, గ్రామం పాల్వాయ్. మాకు ఇట్లా కురంపోకు భూమి పట్టా చేసుకొని మాకు అక్కడ కిందికి పోనిస్తలేడు మేడం. మాకు ఎవరండి? ఎంపీపీ ఉందల్లా, ఇప్పుడు ఈ పట్టా చేసుకున్న ఆయన ఉంది మేడం సార్ ఇట్లా. అంటే మీకు కాదండి, మీకు దారి మూసుకుపోయిందా అంతేనా? దారి మూసుకపోయింది ఫస్ట్ నుంచి మాకు. దారి ముత్తాతల కా నుంచి దారి ఉంది మాకు. ఓకే, ఆయన దారి మూసేశారు కదా, ఆ భూమి ఆయన సొంతమా? కాదు సార్, అది ఏమైనా పురంపో భూమి. అది ఎంఆర్ఓ గారు నంబర్ ఇస్తారా? ఎంఆర్ఓ గారు అంటే నా దగ్గర
లేదు కానీ సార్ ఆరు ఐదు ఉంది సార్ గురంపూడ్ ఎంఆర్ఓ ఉంటే బాగుంటది. ఆర్ఐ నెంబర్ ఉంది. ఆర్ఐ సార్ పటవారు సార్ వచ్చిర్రు పక్కనే వెళ్ళిపోయారు. ఆర్టీఓ కార్డు కూడా పోయి మేము అప్లికేషన్ ఇచ్చినాం. ఆర్ఐ గారి నెంబర్ ఇవ్వండి. ఆర్ఐ గారిదేనా సార్? 998985 చెప్పండి. 99 చెప్పండి సార్. 998 తర్వాత ఏంటి? 05 63 63 81 మళ్ళీ 63 63 81 రెండు సార్లు చెప్పొద్దండి, కన్ఫ్యూజ్ అవుతుంది. 99 85 05 63 81 ఏం పేరు? ఆర్ఐ. ఏం పేరండి? నా పేరు బారి. ఆర్ఐ పేరు? ఆర్ఐ పేరండి. ఆర్ఐ పేరు నాకు తెలుసు సార్. ఓకే. మీ పాల్వాయ్ మండలం, పాల్వాయ్ గ్రామమా? పాల్వాయ్ గ్రామం మండలం. సర్వే నంబర్ ఎంత? 212 సార్. మీ పేరే ఉందా? మీ పేరేనా? పొలం ఎవరిది? మాదే సార్ పొలం. మాది పొలం ఉంది. సర్వే నంబర్ 212. పొలం యజమాని పేరు చెప్పండి. బాబు మియా. బాబు మియా గారు మీరు టీవీ మొత్తం తగ్గియండి సార్. ఆర్ఐ గారు వస్తే కన్ఫ్యూజ్ అవుతారు, ఫోన్ డ్రాప్ చేస్తారు, మీకే ప్రాబ్లం. ఓకేనా? టీవీ సౌండ్ మొత్తం తగ్గియండి ప్లీజ్, మీకే చెప్తున్నాం. ఇప్పుడు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. టీవీ కార్డు ఏం లేదు సార్, దూరం. మీరు దూరం ఉండద్దు, దూరం పక్కన ఉన్నా పర్వాలేదు కానీ టీవీని తగ్గించాలి. తగ్గించారు సార్. ఏం లేదు. 99 85 05 63 81 రెవెన్యూ ఇన్స్పెక్టర్ గురంపూడ్. 0 56 సార్. అవునండి సార్. అవునవును. 56 సార్. ఎస్ ఎస్ 56 381 381. ఎస్ వచ్చిర్రు చూసిర్రు పోయిర్రు ఏం చెప్పలేదు సార్. మాకు ఎన్ని రోజులు అయిందండి వాళ్ళు వచ్చి చూసి? ఫోన్ కలవట్లేదు బాబు మియా గారు. వచ్చిపోయి కూడా 15 20 రోజులు అయిపోయింది సార్. ఆలోచన ఎలాగా వస్తుంది? ఈ నంబర్ తప్పేమో సార్, ఫోన్ కలవడం లేదు. 99 85 05 63 81 ఫోన్ కలవట్లేదు. అవునండి ఈ నంబర్ కలవట్లేదు. మరి పట్టువారి చెప్పనా సార్? ఇవ్వండి పట్టువారి సాబ్. 960 9 9 6 0 3 5 2 3 2 0 4. 960 3 5 2 3 2 0 4. ఏం పేరు? పేరు సార్ శంకర్. ఏం పేరు మాట్లాడదామండి. 960 3 5 2 3 2 0 4 3 0. విఆర్ఓ పాల్వాయ్. విఆర్ఓ పాల్వాయ్. ఆయన ఆక్రమించి ఎన్ని రోజులైంది బాబు మియా గారు? కాదు, ఆయన ఆక్రమించి ఎన్ని రోజులైంది? ఆయన ఆగ్రహించి అంటే మాకు ఇది వరకు ఎన్నడూ కూడా అభ్యంతరం చేయలేదు సార్ ఇది వరకు ఆయన మాకు. ఇప్పుడు ఏమైనా కానీ ఇప్పుడు ఇప్పుడే మాకు వాడ కంప బాధి పోనిస్తలేడు. పేరు తెలియదు అంటండి. విఆర్ఓ పాల్వాయ్. విఆర్ఓ. ఇది ఏంటంటే అల్ల మొత్తం అల్ల చేసేది మొత్తం ఆయన చేస్తుండు. ఎంత చెప్పైనా కానీ ఎంపీపీ చేస్తుండ అల్ల మొత్తం డిస్కషన్ మొత్తం ఆయనదే ఉంది అల్ల. చూద్దాం చూద్దాం సార్ ఎవరైతే ఏంది చట్టం ఉంది అంతా సమానమే కదా. అంటే ఇప్పుడు పురం గవర్నమెంట్ ల్యాండ్ కు ఆయన డబ్బులు ఇచ్చిపోవడం అనేది సార్. లక్షలు ఇవ్వనంటే అలాగే మనం ఏడంగిచ్చిపోతాం సార్. ఇప్పుడు వేరే ఆయన భూములు అమ్ముతుండే ఊళ్ళో కూడా గ్రామ ప్రాంతం భూములు కూడా. అండి బాబు మియా గారు, విఆర్ఓ గారు ఫోను ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళారటండి. మీది ఏ జిల్లా కిందకి వస్తుందండి? నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. మీకు నంబర్ ఇస్తాం సార్ రాసుకోండి. నెంబర్ ఇస్తారా సార్? 85 897. ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. 8 9 7 8 1 8 8 9 7 8 1 8 2 5 1 2 5 3 1 2 5 3. ఆయన కాల్ చేయండి మా రిపోర్టర్ గారికి, డోంట్ వరీ. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. సమస్య చెప్పండి. మా సమస్య ఏంటంటే మాది 3 ఎకరాలు 6 గుంటలు మేడం. ఏమైందండి? అయితే దాని మీద కొంతమంది కలిసి ఎంఆర్ఓ గారు కలిసి దాని మీద ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది సార్. దానికి ఒక
పాస్బుక్ లేదు, ఒక 1B సార్, 1B లేకుండా రిజిస్ట్రేషన్ కాగితాలు పుట్టించి మా భూమి మీదకి మాది అని ఎగబడతారు సార్. ఇది మీకు కాదండి, ఇది మీ పట్టాలండి సార్? ఇది మా పేరు మీద పాస్బుక్ పట్టా అన్ని ఉన్నాయి సార్. మేము 70 నుంచి మేము దున్నుకుంటాను. ఎప్పటి వరకు ఉంది సార్ పట్టా మీకు? సార్ ఎప్పటి వరకు పట్టా ఉంది? ఎప్పటి వరకు అంటే 70 క్రితం నుంచి ఉంది సార్ మాకు. ఎప్పటి వరకు అంటే 2002, 2005, 2010 ఈ రకంగా చెప్పండి ప్లీజ్. టైం వేస్ట్ చేయద్దు. అంటే ఇప్పుడు కూడా రన్నింగ్ లోనే ఉంది సార్ అది. మరి ఇంకేం సార్, పట్టా మీ పేరు మీద ఉన్నాక మీకేం బాధ? పాస్బుక్ మా పేరు మీద ఉంది. మరి ఇంకేం బాధ? మరి మా పాస్బుక్ మా దాని మీద మా హద్దులతోటే వాళ్ళు కూడా అదే డాక్యుమెంట్ పుట్టించారు సార్. మా 3 ఎకరాల 6 గుంటలు అయితే 2 ఎకరాల 6 గుంటలు ఉందని చెప్పి మిగులు భూమి అని చెప్పేసి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 1B తీసి పాస్బుక్ తీసింది సార్. ఈ వీళ్ళంతా కలిసి మా భూమిని ఆక్రమించి తలిచింది సార్. ఎంఆర్ఓ దరఖాస్తు చేశారా? చేసినాను సార్. చేస్తే సర్వే చేస్తాం అంటారు సార్. ఇప్పుడు ఒక నెల అయితే సార్ సర్వే లేదు, ఏం లేదు. మేము అన్ని నిజ నిరూపించండి సార్. ఎంఆర్ఓ గారు 7995077779. ఎక్కడ ఎంఆర్ఓ? ఈ కొరివి మండల్ మొదలుగూడెం అండి. తొర్రూరా? కొరివి మండల్ మొదలుగూడెం. పొదిలగూడెమా? మోదుగులగూడెం. మోదుగులగూడెం. మీ సర్వే నంబర్ ఎంత? 133/B. ఎవరి పేరు మీద ఉంది? బండారు కమలమ్మ అండి. బండారు పోతుగంటి రమాదేవి వచ్చి పోతు వెంకటరమణ పోతు సత్యనారాయణ వారి పేరు మీద ఉంది. వాళ్ళు మీ ఎక్స్పర్ట్ వాళ్ళ? మా ఎక్స్పర్ట్ వాళ్ళు ఒల్లేటి శ్రీనివాస్ అండి. మీరు ఇందాక కాల్ చేశారు కదా? ఇందాక కాల్ చేసినా గానీ ఆవిడకు మాకు సంబంధం లేదండి. చెప్పరాక అట్లా చెప్పిండండి. అది మీ కాదండి, మీ కుటుంబ సమస్యనే కదనండి. మీరు ఇందాక చెప్పినారు కదా ఇది కుటుంబ సమస్య కాదు సార్. దొంగ కాగితాలు పుట్టించేది అనేది కుటుంబ సమస్య అయితే కాదు కదా సార్. అది మీరు కోర్టుకు పోయి తెలుసుకోవాలి సార్. మీకు కాదండి, ఒక మాట ఒక మాట, మీకు దొంగ కాగితాలు పుట్టించినా ఏది చేసినా గానీ ఎవరండి వాళ్ళు? మా ఎక్స్పర్టీ అండి. మీ ఎక్స్పర్టీ నిజమే, వాళ్ళు మీకేమవుతారు? వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదండి. మీ కుటుంబ ఒకవేళ వాళ్ళు మీ కుటుంబ సభ్యులు అయితే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళు? సార్ మీరు అన్నది కరెక్టే సార్. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే దొంగ కాగితాలు పుట్టించి కొత్త అన్ని వదిలేయండి సార్, అది కోర్టులో మీరు చూసుకోవాలండి. వీళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే కదా. సారీ సార్, మీరు ఇలాంటివి తీసుకురావద్దండి. ఎన్నిసార్లు చెప్పాం సార్ మీకు? మీకు ఇంతకుముందు విజ్ఞప్తి చేశాం కదా సార్ మీకు. సారీ సార్, ఏమనుకోవద్దు. హలో హలో హలో, నమస్తే అండి. ఫస్ట్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేస్తారా? ఏంటమ్మా సమస్య ఏంటి? ఏమైందమ్మా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది తల్లి? పాస్బుక్ సార్ నాకు. అంటే పాత పాస్బుక్ ఉండేనా మీకు? డికేటి భూమి అది? మరి మీరు దరఖాస్తు చేశారా మీకు ఇమ్మని? కడప జనకు మరి తహసీల్దార్ నంబర్ ఉందామ్మా మీ దగ్గర? ఇది భూమి ఇవ్వడం బీహార్ చేతిలో లేదు. తహసీల్దార్ అయితే మాట్లాడచ్చు, ఆయన నంబర్ తీసుకుని కాల్ చేయమ్మా. థ్యాంక్ యూ. సరే సార్. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం ఒకటి సర్వే నంబర్ 2 నస్కల్ విలేజ్ మేడం, పరిగి మండలము, అంజయ్య మా అంగిల్ అంజయ్య. అయితే సమస్య ఏంటంటే ఆల్రెడీ మా ఎప్పుడో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా బ్రతకమని ఇచ్చినందుకు ఏం చేశారంటే ఆల్రెడీ 1A నమూనాలో మార్చేసిండ్రు ఆల్రెడీ పేర్లు మార్చేసి మళ్ళీ 2010 లో కేసు వేశారు మేడం. మా సొంత మొత్తం భూమి మాదని కేసు వేసి ఆల్రెడీ మాకు ఆల్రెడీ
ఏది డెకెట్ అయింది, ఎలాంటి ఏవి ఆధారాలు లేదో చూపెట్టలేరు. తర్వాత దాన్ని 138 కేస్ నెంబర్ 138 మేడం, ఓఎస్ 138 అయితే ఆ తర్వాత మాకు డెకెట్ ఆర్డర్ అయింది. నెక్స్ట్ ఏం చేశారు, ఆల్రెడీ నేను అబ్సల్యూట్ ఏదైతే బోనస్ మేము ఉన్నామో వారసము 74/2012 లో 74 అది ఓఎస్ నెంబర్ 74/2012 నేను కేసేసాను మేడం. దానికి డిగ్రీ వచ్చింది ఎక్కడ వేసారండి? అంటే వికారాబాద్ కోర్టులో మేడం. అయితే ఆల్రెడీ దానికి డిగ్రీ వచ్చింది. తీర్పు వచ్చిందా సార్? తీర్పు వచ్చింది, డిగ్రీ వచ్చింది అబ్సల్యూట్ ఓనర్స్ ఆఫ్ అని చెప్పి. వచ్చిన తర్వాత నేను ఎంఆర్ఓ గారికి ఫస్ట్ ముగ్గురు ఎంఆర్ఓలు మారారు సార్. ఆల్రెడీ ఏంది డిగ్రీ వచ్చిన తర్వాత ఏంటంటే దానికి మళ్ళీ వాళ్ళు డిలే చేశారు. ఎన్నో సార్లు అప్రోచ్ చేస్తే ఒకటి రంజాన్ పండుగ ఉంది అని, ఒకసారి మన సర్పంచ్ ఎలక్షన్ సార్ ఆడియో దగ్గరికి వెళ్ళారా? ఆడియో లెటర్ ఇచ్చారు సార్ ఆల్రెడీ, ఆర్బీ ఆడియో 2 సార్లు లెటర్ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ ఆల్రెడీ నాయక్ సార్ వికారాబాద్ అండ్ అరుణ కుమార్ మేడం కూడా ఆల్రెడీ రాశారు. అన్ని డాక్యుమెంట్లు పరిగిలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఐఏ నెంబర్ వీళ్ళు లేట్ చేయడం వల్ల మళ్ళీ ఐఏ నెంబర్ అని మేము లేదో ప్రాబ్లం ఉండి అటెండ్ చేయలేము మళ్ళీ అని చెప్పి ఐఏ నెంబర్ మళ్ళీ దాని మీద పెండింగ్ కోసం వేశారు సార్. ఆడియో నెంబర్ లేదు సార్, సారీ మన ఎంఆర్ఓ నెంబర్ ఉంది కానీ ఆయన ఏం చేశాడంటే ఐఏ నెంబర్ 469 డిస్పోజ్ అయిందా లేదా అది అయిందాక నేను చేయనని నాకు లెటర్ ఇచ్చారు సార్ ప్లీజ్. మీకు ఎండార్స్మెంట్ ఇచ్చారా? ఎండార్స్మెంట్ అంటే ఆల్రెడీ నాకు డిగ్రీ క్లియర్ అయింది సార్. సార్ ఒక మాట, మీకు ఎంఆర్ఓ గారు రిటర్న్ ఇచ్చారా? రిటర్న్ ఇచ్చారంటే ఇప్పుడు కూడా ఆయన అదే మాటకు కట్టుబడి ఉంటారు, ఎందుకంటే రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద మీరు అర్జెంట్ గా ఆడియో గారి దగ్గరికి వెళ్ళండి. అయితే ఇప్పుడు సార్ ఒక మాట చెప్పారండి సార్, టైం వేస్ట్ చేయొద్దు. మీ ఒక మీరే లేరు, ఒక మీ గురించే మాట్లాడడానికి లేము మేము. అర్థమైందా? మీరు ఎంఆర్ఓ ఇచ్చిన లెటర్ ని తీసుకెళ్లి అప్పీల్ చేయండి ఇమీడియట్ గా. కోర్టు తీర్పును ఉల్లంఘిస్తా ఉన్నారు, ఈ రకంగా కాలయాపన చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆడియోకి దరఖాస్తు పెట్టండి అర్జెంట్ గా. లేట్ చేయొద్దండి, రేపే వెళ్ళండి. ఓకేనా? రైట్ సార్, నమస్తే. జోజప్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సమస్య చెప్పండి. అమ్మా రోజు మీ న్యూస్ చూస్తున్నాం అమ్మా. ఈ పిల్లల ఈ స్కూళ్ళల్లో మామూలుగా చదువుల గురించి ఈ కార్పొరేట్ విద్యల గురించి మీరు చెప్తున్నారు చాలా చక్కగా బాగుందమ్మా. కానీ పిల్లలు ఈ కరోనా వ్యాధికి పిల్లలు బయటకు వచ్చి చదువుకునే పరిస్థితి కాదమ్మా. సార్ మీరు ఈవినింగ్ చేయండి సార్ జోజప్ప గారు. ధనికులు అంటే ఏదో ఒక జోజప్ప గారు, జోజప్ప గారు ఈవినింగ్ 5 గంటలకు చేయండి సార్, మీరు 7 గంటలకు చేయండి సార్, 7 నుంచి 9 మధ్య మాట్లాడవచ్చు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే. హలో వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి. మరి 2013లో మా భూమి దౌర్జన్యం చేసి తీసుకున్నారు మేడం వేరే వాళ్ళు. ఓకే, తీసుకొని మేము ఎంఆర్ఓ దగ్గరికి రిపోర్ట్ ఇచ్చాము మేడం సార్. ఎంఆర్ఓ దగ్గర రిపోర్ట్ ఇస్తే మొత్తం తెలిసి 2015లో మాదేనని చెప్పి మాకు అప్పచెప్పారు సార్. అప్పచెప్పిన తర్వాత మళ్ళీ ఆ రాళ్ళు పెరికేసేసి కోర్టుకు పోయి మళ్ళీ మా భూమి ఆక్రమించేశారు సార్. ఎవరండి వాళ్ళు? వాళ్ళు బీసీ సార్. తహసీల్దార్ గారు నంబర్ ఇవ్వండి సార్. 99 98 89 ఓకే 50 20 62. ఏం పేరండి? వెంకటేశ్వర్ల సార్. మండలం? కలిగిరి మండలం సార్. మీ విలేజ్ ఎక్కడ? రాజుపాలెం చిన్నల్లూరు మజిరా కింద పసుపు సార్. చిన్నల్లూరు మజిరా రాజుపాలెం గ్రామం సార్. రాజుపాలెం. మీ సిరనంబర్ ఎంత? 1377లో 2 సార్. 2 రెండులో 1 సార్. 1372 2/2 1377 సార్. 2-1 సార్. ఓకే, ఎవరి పేరు మీద ఉంది సార్? అది మా నాన్నగారి పేరు మీద ఉంది సార్. మా అమ్మ పేరు మీద మార్చి మళ్ళీ మాట పెట్టారు సార్. దాంట్లో మా నాన్న అని ఉండదు కదనండి, పేరు చెప్పాలి సార్. కొండరాజు బక్కయ్య సార్. అది కాల్ బిజీ వస్తుందండి. మీరు ఎప్పుడు కలిసారు? నేను ఒక 1 వారం కలిసాను సార్. మళ్ళీ ఇంతకుముందు తిరిగి మా పని అయిపోయింది సార్. మా నాన్న కూడా అదే బాధతో చనిపోయాడు. టోటల్ 8 సంవత్సరాలు అవుతుంది సార్ ఇట్లా జరిగి? ఇది జరిగి 2013 సార్. ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు సార్? కాలేదు సార్. మమ్మల్ని వాళ్ళు ఆడియో కలిసారా? ఆడియో గారిని సార్ ఆడియో గారిని కలిసారా? ఆర్డిఓ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము,
అందరం కలిసాం సార్. తప్పేమో తప్పేమో చెప్తున్నారు సార్, కానీ అది మాకు ఇంతవరకు దగ్గరకు వచ్చి చేసింది లేదు, ఏం లేదు సార్. మీ నంబర్ ఇవ్వండి సార్. సార్ మీ నంబర్ ఇవ్వండి. 9493912 8 ఓకే 07 సార్. మీ పేరు? వెంకటేశ్వర్లు సార్. ఎంఆర్ఓ పేరు కూడా వెంకటేశ్వర్లేనా? కే వెంకటేశ్వర్లు సార్. ఎంఆర్ఓ పేరు కూడా అదేనా సార్? ఎంఆర్ఓ పేరు కూడా వెంకటేశ్వర్లేనా? ఎంఆర్ఓ గారు ఉమాదేవి అని వస్తుంది సార్. ట్రై చేద్దాం. 9989502062 మరొకసారి ట్రై చేద్దాం సార్. మీరు మా రిపోర్టర్ నంబర్ ఇస్తాం, రాసుకోండి. ఎంఆర్ఓ గారు బిజీ వస్తుంది. నంబర్ 897 అండి. బిజీ సార్. 897 అండి. ఆయనతో మాట్లాడండి సార్ మీరు. ఓకేనా? థ్యాంక్ యూ. హలో. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. సమస్య చెప్పండి. పామర్ మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. తహసీల్దార్ గారి నంబర్ ఇవ్వండి సార్. పామర్ తహసీల్దార్ గారి నంబర్ ఇస్తారా సార్? కొత్తగా వచ్చింది. నంబర్ తీసుకొని కాల్ చేయండి సార్. నంబర్ తీసుకొని కాల్ చేయండి. డోంట్ వరీ, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. సమస్య చెప్పండి. నమస్తే మేడం. సమస్య ఏంటండి? మా నాయన పేరు 25-26 సెంట్లు పాస్ బుక్ లెక్క ఎక్కింది మేడం. మాకు అప్పచెప్పండి అని చెప్పేసి అదంటే అప్పచెప్పుకోండి ఉన్నారు మేడం. అర్థం కాలేదండి. 3 సార్లు తెలంగాణ కట్టినాం మేడం. అర్థం కాదండి. 26 సెంట్లు భూమి ఉంది. ఏమైంది? ఆన్లైన్ ఎక్కలేదు. అవును సార్. ఎంఆర్ఓ కలిస్తే ఏమన్నారు? ఎంఆర్ఓ గారు ఎక్కించుకోమంటారు సార్. సర్వేరు వచ్చేస్తే మాట ఇంకోన్నాడు సార్. కాదు మాట సార్, ఒక మాట. ఆన్లైన్ కొన్న సర్వేర్కి ఏంటి సార్ సంబంధం? సర్వే ప్రాబ్లమ్ ఉందా సార్? ఆన్లైన్ లో ఉండింది, వీళ్ళు వచ్చేసి దీంట్లో వచ్చేసి డిలీట్ చేసినారు సార్. ఎంఆర్ఓనే మళ్ళీ ఎంటర్ చేస్తారు? ఎంఆర్ఓ ఎంటర్ చేయలేదు సార్. అప్పుడు మేము చలానా కట్టండి చలానా కట్టండి అని చెప్తే చలానా 3 బాటలు కట్టినాం సార్. 3 బాటలు ఊరికే రాకుండా కొత్తాయిస్తున్నాడు సర్వేర్ గారు. నంబర్ ఉందా సార్? ఎంఆర్ఓ గారిది. ఎంఆర్ఓ గారు సార్, ఈ ఆర్ఐ గారు సార్. ఎంఆర్ఓ గారు నంబర్ తీసుకొని కాల్ చేయండి. విడుపున కళ్ళు. థ్యాంక్ యూ. హలో, శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సమస్య చెప్పండి. మాది పొలం మిలిటరీ మ్యాన్ మన. చెప్పండి సార్. హలో. హలో చెప్పండి. ఏమైంది? మిలిటరీ మ్యాన్ ఓకే. ఏమైంది? పొలం మాది పట్టా పోతే పట్టా కోసం తిరుగుతున్నాం మేడం సార్. అయితే పట్టా నంబర్ చెప్పినా అన్ని చూసే మీ పట్టా తెచ్చుకోండి అప్పుడు చూస్తామంటారు. పట్టా లేకనే కదమ్మా వినట్లేదు. విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు నంబర్ ఉందా? ఎంఆర్ఓదా 98 499 ఓకే 3 972 972. పొందుగుల మైలవరం మండలంలోనే. పొందుగుల. పొందుగుల బ్రిడ్జ్. మీ నాన్నగారి పేరు? వెంకటేష్. ఆయన పేరు మీద ఉందా? ఆయన పేరు మీద ఉంది. తొమ్మిడు వెంకటేష్. ఎప్పుడు ఎట్లా పోయింది సార్ ఇది పట్టా? మాకు అప్పుడు రంగ దానిలో నాట్ లిఫ్టింగ్ సార్. తాలిపోయి పోయిందమ్మా. ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరండి. ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. మా రిపోర్టర్ నంబర్ ఇస్తాం, రాసుకోండి.
8 9 7 8 9 7 9 7 8 1 8 8 1 8 8 1 0 8 1 8. మొదటి నుంచి చెప్తాం సార్, సరిగ్గా రాసుకోండి, టైం వేస్ట్ చేయకండి. 8 9 7 8 1 8 8 1 8 1 2 3 1 1 2 3 1. మీ నంబర్ ఇవ్వండి. మీ నంబర్ ఇవ్వండి. 9 4 0 5 6 2 1 1 6. ఓకేనండి, రైట్ సార్. విఆర్ఓ నంబర్. హలో 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 సార్ చెప్పండి, మీ కాల్ కనెక్ట్ అయితే చెప్పండి, మాట్లాడండి. సమస్య చెప్పండి. అది మేడిపల్లి గాంధార్ మండలం సార్, భూమి రెవెన్యూ భూమిది. నా పేరు పట్టున్న భూమి, మా కొడుకులు దొంగతనంతో ప్రాణిలో పేరు కొట్టేశారు. పట్టదారు మేమే అని పట్టదారు రాపించుకున్నారు, కాస్తలు రాపించుకున్నారు సార్. బస్ అన్ని మా అన్ని దగ్గర మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కొన్న భూమి అది కాదు సార్, అది మీ కొడుకులతో కదా సార్ పంచాయతీ. మీకు మీ కొడుకులు మీరే కదా తండ్రి కొడుకుల పంచాయతీ. మీరు మీ వెళ్ళండి, మీరు గాంధారి తహసీల్దార్ని కలవండి, కామారెడ్డి కలెక్టర్ కు దరఖాస్తు పెట్టండి. కలెక్టర్ పెట్టినాం సార్. పెట్టండి, మీరు తండ్రి కొడుకుల పంచాయతీలు మేము తలదూర్చాం సార్, సారీ ఏమనుకోవద్దు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సమస్య చెప్పండి. ఏమండి మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేసి చేస్తారా? శ్రీకాకుళం జిల్లా సార్. టీవీ సౌండ్ మొత్తం తగ్గిస్తే మాట్లాడదాం సార్ ప్లీజ్. శ్రీకాకుళం జిల్లా సార్ వినపడుతుందా? వినపడుతుందా? వినపడుతుంది సార్. టీవీ స్విచ్ ఆఫ్ చేయండి సార్. వినపడుతుందా సార్? ఇబ్బంది పెట్టొద్దండి, టీవీ స్విచ్ ఆఫ్ చేయండి సార్. శ్రీకాకుళం జిల్లా సార్. టీవీ స్విచ్ ఆఫ్ చేయండి సార్ ప్లీజ్, ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు చెప్పండి, ఈ పని ముందే చేస్తే ఈ పాటికి మీ సమస్య కొంత మనం దిశగా పయనించే వాళ్ళం. శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మల మండలం అండి, మంపిల్ గ్రామం అండి. ఖాతా నెంబరు 902 అండి. ఓకే, ఏమైంది సార్? తొలి 6 నెంబర్లు పెట్టాము, 6 నెంబర్లు వచ్చాయి. తర్వాత 1 నెంబర్ వచ్చి ఉన్న 5 నెంబర్లు లాక్ అయిపోయి, దానికి ఎంఆర్ఓ చేత ఈ లెటర్ పెట్టాము. పెట్టిన తర్వాత 4 వచ్చాయి మొత్తం, ఇప్పుడు 5 వచ్చాయి, 1 ఉండిపోయిందండి. తహసీల్దార్ నంబర్ ఏంటి సార్? కోటబొమ్మాలి తహసీల్దార్ నంబర్ చాలండి, విఆర్ఓ నంబర్ ఉందండి. తహసీల్దార్ నంబర్ తీసుకొని కాల్ చేయండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. రెవెన్యూ శాఖలో అక్రమాలపై ప్రతిరోజు కూడా సిబిఆర్ న్యూస్ లైవ్ షో నిర్వహిస్తుంది. ఈ లైవ్ షోకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ షోను కంటిన్యూ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ షోలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ సమస్యలు తెలుపుకునేటటువంటి రైతులు, మీ సమస్యను క్లారిటీగా చెప్పాలి. మీరు ఫోన్ కలవగానే సిగ్నల్ ఉన్న ప్లేస్కు తరండి, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అప్డేట్స్, ఆ తర్వాత రెవెన్యూ శాఖలో రచ్చ స్పెషల్ డ్రైవ్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి సిబిఆర్ న్యూస్.